महाराज की जय। रहमो नजर करो अब मोरे साई, तुमो बिन नहीं मुझे माँ बाप भाई। रहम नजर करो, मैं अंधा हूं बंदा तुम्हारा, मैं अंधा हूं बंदा तुम्हारा। मैं ना जानू अल्लाह इलाही रहम नजर कर। दय चूपिंचु ओ साई, నేను అంధుడను, అజ్ఞానమన్న అంధకారంలో మునిగిపోయి తేలుతున్నవాడిని, నందత్వాన్ని పారద్రోళి, జ్ఞానాన్ని ప్రసాదించి ప్రకాశాన్ని చూపించు అని వేడుకుంటూ ఉన్నా. ఈ ప్రపంచంలో జ్ఞానము అజ్ఞానము, పర్సెప్షన్ అవన్నీ చాలా ముఖ్యం. అర్థం చేసుకోవటం, అర్థం చేసుకున్న దాన్ని ఆచరించటం, సహనము, ఓర్పు, ఆతురతను తగ్గించటం, ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఈ పదం ఎక్కువ విస్తరిస్తుంది. ఈ పదము వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఆతురత అంటే టెన్షన్. ఈ ఆతురత మనిషిని ఎక్కడికో తీసుకుపోతుంది. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టుగా భ్రమింపజేస్తుంది. బాగా ఆకలిస్తుంది ఒక ఆయనకి, స్విగ్గీలో పెట్టాడట, ఆకలి మండుతోంది. ఆ స్విగ్గీ వాడు వచ్చేప్పటికి ఒక 5 నిమిషాలు లేట్ అయింది. ఆ 5 నిమిషాలు లేట్కి కడుపులో కోపం వచ్చి ఆ వచ్చిన అతన్ని బండబూతులు తిట్టి, నీ ఫుడ్ వద్దు నువ్వు వద్దు పో అని చెప్పి తరిమి కొట్టేశాడు. వాడు వెళ్ళిపోయాడు, ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు కూడా కట్టేపోయినాయి కదా. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆవేశం చల్లారి ఆకలికి, అయ్యో అనవసరంగా తప్పు చేశానే, తిట్టి నా ఫుడ్ నేను తీసుకుంటా అని చెప్పి మంచినీళ్ళు తాగి కాస్త చల్లబడి